అయితే ఇప్పుడు తీసుకుపోతున్నా మన పొలంకాడు గుడ్లో అయితే ఇంకొక బస్సు ఉంది. ఈ బస్సు టెంకర్ ఆడేసి మళ్ళీ వచ్చి మళ్ళీ మనం అయితే మన ఇంకో బస్సు తీసుకొని ఇంకో ఇంకొన్న తీసుకుపోయా తీసుకుపోయి అక్కడ పొలం కాడేసి గుడ్డు అయితే చల్లిద్దాం ఈరోజు. అండ్ గుడ్లు చల్లడం వల్ల మనకైతే పొలం అయితే తొందరగా వస్తుంది. ఇది ఒక బస్సు 10 కేజీలు, 10 కేజీల బస్సు వచ్చేసి ఎకరానికి అనమాట. మనం చల్లేది ఎకరన్నరకి, ఎకరన్నరకి మనం చల్లేది. కానీ 2 బస్సులు మనం అయితే నానేసాం. ఎందుకంటే నెక్స్ట్ టైం అన్న మిగిలితే మనం అయితే నారు అయితే చల్లబోతున్నాం. నారు పెట్టుకొని ఏమవుతుందంటే ఒకవేళ తెరవలు పోయినా కానీ మళ్ళీ అయితే మనం నాటేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇప్పుడైతే చల్లబోతున్నాం చూడవచ్చు మన ఒడ్లు అయితే. అండ్ కొంచెం కొంచెం అయితే మొలకలు వచ్చినాయి, అంత పూర్తిగా రాలేదు, సన్న మొలకలు అయితే వచ్చినాయి. ఆల్రెడీ 2 రోజులు అయితే ఫుల్ నైట్ అయితే నానబెట్టినాం నైట్ నైట్. అండ్ ఇవాళకి నిన్న నైట్ నానబెట్టలేదు, అయినా కానీ ఇంకా మొలక పచ్చిపచ్చుకున్న లోపల మొలకలు అయితే ఇంకా పూర్తిగా రాలేదు, సన్న సన్న మొలకలు వచ్చినాయి. ఇప్పుడైతే మనం దీంట్లో చల్లయ్యబోతున్నాం. టైం లాప్స్ చూడవచ్చు మీరు పెట్టగలుగుతాం. నేను చెప్పాలనుకున్నది ఒకటే, చెప్పేది కూడా ఒకటే. ఏంటంటే మీరు ఒడ్లు తల్లి పీచేటప్పుడు ఎవరు పడితే చల్లకంటే అది చల్లేది నారు కాదు, దగ్గర దగ్గర పడకూడదు. అండ్ మనం చల్లేది పొలంలో కాబట్టి జాగ్రత్తగా చల్లితేనే అది మంచిగా మొలక అయితే వస్తుందన్నమాట. లేకపోతే మొలక అంతా అయితే తర్వాత మొత్తం దగ్గర దగ్గర పడ్డా కానీ కొంచెం దూరం దూరంగా మంచిగా చల్లితేనే మంచిగా వస్తుంది. అది నేను చెప్తాను అనుకుంది, అని చెప్తున్నా కూడా. ఇంకా సీనియర్ ఉంటారు కదా మంచిగా, వాళ్ళతో చల్లించుకోండి, అదే చెప్తున్నా. మనం చల్లేది మొలక నార్మడి కాదు అది. చూసినా ఇంతసేపు అయితే టైం లాప్స్ ఎట్లా చల్లుతుండో జాగ్రత్తగా స్లోగా చల్లాలన్నమాట. చూడండి ఎంత నీట్గా అయితే చూసుకుంటే జాగ్రత్తగా చల్లుతుండో. అట్లా చల్లితేనే మంచిగా పొలం అయితే మంచిగా అయితే వస్తుందన్నమాట. మంచిగా దగ్గర దగ్గర పడ్డా కానీ మళ్ళీ నారు లెక్క అయిపోతుంది. దూరం దూరంగా నీట్గా చల్లాలి, ఎవరు పడితే చల్లితే కాని పని అది. అది యూరియా అడిగిపోయింది చల్లనట్టు చల్లరు కాదు, మంచిగా చల్లాలి అది అట్లన్నమాట. మనం అయితే ఇప్పుడైతే 2వ బస్సును అయితే తిప్పుతున్నాం. అరే రాయండి, లాగ్ పడ్డదా? 2వ బస్సు అనేది ఇప్పుడు అప్పుడు ఇంత సింపుల్. ఇప్పుడు మంచి చాగు పెట్టుకోవాలి, లంట కథ తెగిపోతుంది కావద్దు అసలుకి. సింపుల్గా ఇటు ఒక తాడు వస్తుంది, కేవలం ఎటైతే ఒకటి ఒకటి తాడు ఉంటుందో అది గుంచితే కథం వస్తుంది. చూసి అంత సింపుల్ వస్తుంది. అన్ని బస్సులకి ఇట్లనే ఉంటుంది, ప్రతి ఒక్క బస్సుకి సింపుల్ ఇట్లనే ఉంటుంది. 2వ బస్సు ఓపే వడ్లు చూసారు ఎట్లనే వడ్లు.
ఫైనల్గా మిగిలిన రోడ్లను అయితే నార్పీక్ అయితే పోస్తున్నాయి. ఒడ్లు తెల్లం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము మోటార్ దించుతున్నాం, దించలేని మోటార్ వీక్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీ టైం లాప్స్ చూడొచ్చు, లెస్ స్టార్ట్ టైం లాప్స్. మొత్తానికి అయితే ఇప్పుడైతే పీకినాం అనమాట. అది ఏదైతే బోటర్ ఉందో నిన్న మాదైతే మొన్న అయితే ఎట్లా పీకినాం అంటే ఇప్పుడు ఇది కూడా పీకినాం. ఇదైతే తీసుకోవాలి. ఇది 2 సంవత్సరాలు అయింది దాంట్లో పెట్టి, అండ్ ఈ 2 సంవత్సరాల నుంచి అది దీని మోటార్ వేయలేదు, అది తీయలేదు. అందుకని చెప్పేసి అయితే ఈరోజు దీని అయితే రిపేర్కి అయితే తీసుకుపోతున్నాం. అండ్ అయిపోయింది మనం అయితే ఇప్పుడు మీరు చూసుంటారు టైం ల్యాప్స్ కమ్మాకులు పెట్టుకొని. మొత్తానికి అయితే ఇప్పుడైతే మోటార్ అయితే తీసుకుపోతున్నాం. వెనక చూడొచ్చు కమ్మాకులు వేసుకోని కూర్చుంటుండో, అది మొత్తం మట్టి చిల్మ అంటుందని. అదేమో కాళ్ళు లేవట్లేదు, ఎక్కడ లేవ బండి పట్టుకోదాం దాన్ని. ఎవరి అమ్మ సంగేసింది ఇంట్లో అంతే. ఇట్లా పట్టుకొని వెంటనే మనమైతే బండి కొనకంచి బండి అయితే కడలేదు. ఒకసారి సర్వీసింగ్ చేయించినప్పుడు అప్పుడే వాటర్ వాష్ చేశారు. ఇప్పుడైతే మనమైతే వాటర్తో అయితే బండి అయితే క్లీన్గా కడగబోతున్నాం. మీరైతే ఇప్పుడు చూస్తారు టైం ల్యాప్స్ లెట్స్ స్టార్ట్. మొత్తాన్ని అయితే క్లీన్ అయితే నీట్గా అయితే అయింది బండి. ఇంకా బ్రష్ గ్రీషులు ఏం చేసిరుదలే నైట్గా అట్లా వాటర్ పడినందుకే క్లీన్ అయింది. అదనమాట ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ అయితే స్టార్ట్ కాదు, అది ఒకటి మెయిన్ టాస్క్ ఇప్పుడు. అది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం బండిని, అండ్ స్టార్ట్ అయిద్దా అనుకున్నా. ఎదురే స్టార్ట్ అయ్యేది కాసేపు ఆర్ని. మనం అయితే బండిని కడిగినాక ఇది స్టార్ట్ అయ్యలేదు, ప్లగ్ ప్రాబ్లం ఉంది దీనికి. సెకండ్ హ్యాండ్ బండి అంతా ఇదే ప్రాబ్లం. కొనకండి అని చెప్పరు, అందరూ డబ్బులు ఉన్నారుగా, అలా డబ్బులు లేని కూడా ఉంటారు. మా మెకానిక్ వస్తున్నాను కంగా. వస్తాడు ఓ మెకానిక్ వచ్చిండు. మెకానిక్ వచ్చి బండి స్టార్ట్ చేసిండు, ప్లగ్ మార్చగానే బండి స్టార్ట్ అయింది. చలో ఇప్పుడైతే మనమైతే ఒక మోటార్ అయితే పొద్దున అయితే తీసినాం కదా, మీ టైం ల్యాప్స్ చూసుంటారు. అండ్ ఆ మోటార్ని అయితే ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం. పోయి అదే ఫిక్స్ చేస్తే అయిపోతుంది. పోయి ఫిక్స్ చేద్దాం ఆ మోటార్ని. ప్లగ్ అండ్ స్క్రూ డ్రైవర్ ఇవన్నీ మన దగ్గర ఎప్పుడు స్పేర్లోనే ఉంటాయి. ఈ లేకపోతే మళ్ళీ మెకానిక్ రాడు మన కాడికి. మెకానిక్ కాడ ఉండవు ఇవన్నీ.